ధర్మాకృతి మహాస్వామి మహర్షి మహాస్వామివారు తమ మఠగౌరవం విషయంలోనే కాదు ఇతరుల గౌరవ విషయంలోనూ అంతే గమనంగా ఉంటారు శ్రీవారు కంచిలో ఉంటున్న రోజుల్లో కొత్తగా పీఠాధిపత్యం స్వీకరించిన మైసూరు వైష్ణవ పీఠాధిపతులు స్వామివారిని కలవాలనుకున్నారు వైష్ణవ పీఠాలలో ధనబలం మెండుగా ఉన్న మఠమది ఆ స్వామివారు పరమసాత్వికులు వారు సిద్ధాంతంలో మహాపండితులు మహాస్వామివారిని వారి పూర్వాశ్రమంలో అనేకసార్లు దర్శించారు కానీ మఠాధిపతులుగా ఆ రకంగా దర్శించడానికి ఆ మఠ అనుయాయులు తమ మఠగౌరవానికి భంగంగా తలపోశారు కాలక్రమాన వారు వచ్చారు కంచి వచ్చి కూడా మహాస్వామిని దర్శనం చేయకుండానే వెళ్ళిపోవాలా అని బాధపడ్డారు కంచి మహాస్వామివారికి విషయం తెలిసింది వైష్ణవులకు కంచి యాత్ర కామకోటి పీఠ సమీపంలో ఉన్న గరుడాల్వారును దర్శనం చెయ్యందే పూర్తి కాదు మహాస్వామివారు వైష్ణవయత దర్శనానికి వచ్చే సమయానికి సరిగ్గా గరుడల్వారు సన్నిధిలో కూర్చున్నారు వైష్ణవ స్వామి రానే వచ్చారు గరుడల్వారుకు వందనం చేసి పక్కనే ఉన్న స్వామివారిని చూసి ఆనంద పరవశులు అయిపోయారు మఠ మర్యాదలకు భంగం కాకుండా కలుసుకోవడం ఎలా అనేది ప్రశ్న కానీ సమావేశమైన పిదప మాట్లాడుకునే విషయంలో ఇబ్బందే లేదు కదా అయితే రమణులను శంకరాచార్య పరంపరకు సంబంధమున్న శివగంగా పీఠాధిపతులు శంకర పీఠాధిపతులైన పూరి శంకరాచార్యులు వారు దర్శించారు శివగంగా పీఠాధిపతులు తమ పీఠానికి దయచేయవలసిందగా కబురు చేశారట రమణులు మనమేమైనా పండితులమా పీఠాధిపతుల వద్దకు పోయేందుకు ఏమీ అర్హత ఉన్నదని పోలేదట వారే బయలుదేరి వెళ్లారు ఓ చెట్టు నీడన కలుసుకున్నారు పీఠాధిపతులు జరి అంచు సాలువా నూట పదహారు రూపాయలు సమర్పించి స్వామి తాము స్వీకరించాలి అన్నారట రమణులు ఎంతో కష్టం మీద సాలువ మాత్రం గ్రహించారు సుఖీ అంటే రమణులే సుఖీ ఇలాంటి సుఖం నాకు వెయి జన్మలకైనా దుర్లభం అన్నారట వారు పూరి శంకరాచార్యులు రమణులను దర్శనం చేసి వారి ద్వారా సందేహ నివృత్తి చేసుకొని వారి అనుగ్రహం వల్ల అనిర్వచనీయమైన అనుభూతిని పొంది ఆనంద భాష్యాలు కారగా కర్ములు శిరమును గటించి నమస్కరించారట అప్పటి శృంగేరీ స్వామి శ్రీ సచ్చిదానంద నృసింహ భారతీస్వామివారు రమణులను కలవాలని ప్రయత్నం చేశారట పీఠాధిపతులాయే ఎన్నో నిబంధనలు చుట్టూ ఉన్నవారు రాణిస్తారా అంటారు రమణులు శృంగేరీ మఠ పండితులు ఒకరు వీరికి సన్యాస దీక్ష ఇప్పించాలని కూడా ప్రయత్నం చేశారు అది తెలుసుకొనిన శృంగేరీ స్వామివారు వారిని మందలించారట శృంగేరి చంద్రశేఖర భారతీ భారతీస్వామివారు చరిత్ర ఇంగ్లీష్లో వ్రాసిన శ్రీ నటరాజన్ గారు రమణ మహర్షి సెంటర్ ఫర్ లెర్నింగ్కు అధ్యక్షులు వారు చంద్రశేఖర భారతీ స్వామివారి గురించి రమణులు ఏదైనా వ్యాఖ్య చేశారని గాని స్వామివారు రమణుల గురించి ఏదైనా అన్నారని గానీ వ్రాయలేదు నే చూసినంతవరకు ఇంకే రమణ గ్రంథాలలోనూ ఈ ప్రసక్తి లేదు గజ్జిస్వామి రమణులు ఉపాధిలో ఉండగా రెండుసార్లు తిరువన్నామలై విజయం చేశారు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో ఒకసారి పంతొమ్మిది వందల నలభై నాలుగులో రెండవసారి మొదటిసారి వెళ్లేటప్పటికే రమణుల స్థితి గురించి తమ శిష్యుల వద్ద ఎంతో ఉన్నతంగా చెప్పి ఉన్నారు అప్పటికే పాల్బ్రంటన్ను కూడా రమణుల వద్దకు వారే నీకు తగిన గురువు అని ప్రోత్సహించి పంపారు అయినా గిరి ప్రదక్షిణ సమయంలో రమణాసరపు గేటు వద్ద ఒక్క నిమిషం నిలబడి పరకాయించి చూసి సాగిపోయారు పీఠాధిపతులైన స్వామివారికి ఆహ్వానించకుండా ఎక్కడికి వెళ్ళకూడదనే నియమం ఉంది మరి రమణులకో తమకు భిన్నమైన వస్తువు లేదనే ఆత్మానుభావంలో ఉన్నవారికి పిలిచేవారెవరు పిలువబడేవారెవరు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది సంఘటన పుస్తకాలలో రికార్డు కాలేదు అయితే శ్రీ ఆర్ గారికి కుంజస్వామి స్వయంగా చెప్పారు కుంజస్వామి రెండు సందర్భాలలోనూ రమణులకు సమీపవర్తలుగా ఉన్నారు